ఎంతో భక్తి సాధించినట్టు తమ పుస్తకం రిలీజ్ చేశారు. అందులో మిగతా అంశాలతో పాటు నవరత్నాలతో పాటు ప్రధానమైన అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల కాలంలో 4,77,900 చిల్లరు ఉద్యోగాలు మేము క్రియేట్ చేసాం. ఇది మా ఘనత. ఏ ప్రభుత్వం కూడా ఇంత తక్కువ సమయంలో ఇన్ని ఉద్యోగాలు ప్రజలకి ఇచ్చిన పరిస్థితి లేదని చెప్పి చాలా గొప్పగా చెప్తున్నారు. కానీ ఎలా ఉందంటే పిల్లికి వేడి వేడి పాలు పెట్టి మేము పిల్లికి పాలు పెట్టామన్నట్టు ఉంది పరిస్థితి. వేడి పాలు పిల్లి ఎప్పుడు తాగదు. ఏ పిల్లి తాగదు, ప్రపంచంలో ఏ పిల్లి తాగదు. ఒకసారి అది మూతి కాలితే ఇక మళ్ళీ పాలు జోలు పాలు పెట్టినా కూడా పాలు జోలు రాదు. ఎందుకు చెప్తానంటే ఈ 4,77,000లో 381,000 విలేజ్ వాలంటీర్స్ కానీ గ్రామ సచివాలయాల్లో అపాయింట్మెంట్ చేయడం జరిగింది. గ్రామ సచివాలయాల్లో 121,000 మందిని సర్వీస్ కమిషన్ పెట్టి సర్వీస్ కమిషన్కి కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎలా సెలెక్ట్ చేశారు అనేది అది ఒక వేరే అంశం. 161,000 మంది అవి, 289,000 మంది వాలంటీర్స్ అన్నారు. 289,000 దానికి ఎక్కడ రిటర్న్ ఎగ్జామ్ కానీ ఏమి లేదు. పైగా ఆ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పాడు, మా పార్టీ కార్యకర్తలనే మేము 90% ఇందులో అపాయింట్ అయ్యారు. ఇది దాదాపుగా పార్టీ కార్యక్రమం ఉన్నట్టు ఆయన చెప్పుకుని చాలా బాగుంటాయి చెప్పాడు. దాన్ని ఎవరు ఖండించలేదు. ప్రభుత్వంలో ప్రతినిధులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ ఎవరు ఖండించలేదు. అంటే ప్రతి గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీరు, అర్పణలో 100 కుటుంబాలకు ఒక వాలంటీర్ పెట్టిన పరిస్థితి. ఎందుకంటే ఆ పార్టీ కార్యకర్తలని నువ్వు పోషించే శక్తి కానీ లేదంటే పోషించే పరిస్థితి లేక పార్టీ యొక్క నిర్మాణం లేక పార్టీ కార్యకర్తలకి నువ్వు ప్రభుత్వం తరఫున ఇల్లీగల్గా వాలంటీర్ వ్యవస్థ పేరుతో ప్రజాసేవకి వాలంటీర్లు కావాలని చెప్పి 381,000 మంది నువ్వు అపాయింట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళకి ఇప్పుడు 5,000 ఆన్లైన్ జీతం ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం కాదని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు. వాడు జీతాలు కావాలని చెప్పి సమ్మెద దాకా వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఏం చెప్పాడు, ఇది ప్రభుత్వ ఉద్యోగం కాదు, సేవతో చేయాల్సిన ఉద్యోగం. మీరందరూ కూడా సేవ దృక్పథంతో వస్తే మీ సేవకు మేము ప్రతిఫలంగా ప్రభుత్వం ఇవ్వదలుచుకున్న 5,000 రూపాయలు ఇస్తుంది తప్ప మీరు 8,000 15,000 అనేది మిమ్మల్ని మేము ఉద్యోగంలో గుర్తించట్లేదు అని చెప్పి వెంబడే ఉగాది రోజున దాదాపు 100,000 మందికి మళ్ళీ ఒక ఇన్సెంటివ్, అంటే ఉత్తమ వాలంటీరు తర్వాత వచ్చిన బంగారం అలా రేడ్ చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వ ఉద్యోగులకి గొప్పగా పోలీసులో వేస్తారు ఇంక్రిమెంట్, లేదంటే కొన్ని డిపార్ట్మెంట్స్లో బాగా పనిచేస్తే ఇంక్రిమెంట్ ఇస్తారు. కానీ క్యాష్ అవార్డ్ అనేది చాలా అరుదుగా జరుగుతుంది. కానీ ఇక్కడ 100,000 మందికి ఒకేసారి బాగా పనిచేశారు క్యాష్ అవార్డు ఇచ్చారంటే మీరు సమ్మె చేయకుండా ఉండటం కోసం ఇచ్చారు. సమ్మెను చేయకూడదు, మీ ప్రభుత్వ ఉద్యోగులు కాదన్నారు. ఆ రోజున మీరు ఉగాది ప్రభుత్వ ఉద్యోగులు కాదన్న ముఖ్యమంత్రి ఇవాళ 2 సంవత్సరాల తర్వాత మేము ఇన్ని ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని ఎలా చెప్పుకుంటాడు. కాబట్టి ఈ 477,000 అనేది కోటకం, ప్రజలను మోసం చేసే ఫిగర్స్ మాత్రమే తప్ప నిజం కాదు. రెండో అంశం ఏంటంటే ఇక్కడ రోడ్డు భవనాల శాఖలో 51,000 మంది మేము అపాయింట్ చేసాం రెగ్యులర్గా, అవుట్ సోర్సింగ్లో 7,000 మంది అపాయింట్ చేసాం అన్నారు. అసలు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఎంతది, అంత ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఎంత పొందుతున్నారు, అందులో 51,000 మంది రెగ్యులర్గా ఎలా అపాయింట్ చేశారు అనేది మేము ఆర్టీఐ కింద ఈఎన్సీ ఆర్ఎండ్బి కూడా అడిగాం. ఇంతవరకు సమాధానం లేదు. అంటే బహుశా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మధ్య సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో ఏదైతే వాహనాలు డోర్ డెలివరీకి ఇచ్చారో అవి కూడా ప్రభుత్వ ఉద్యోగాల కింద లెక్కేసి ఉంటారు అని చెప్తారు. అవి ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద. ఎందుకంటే ఎస్సీ ఎస్సీ అందరూ కూడా ప్రభుత్వమే నెల కిందని చెప్పి ఆ వెహికల్కి ఇచ్చి చేస్తుంది. అది ప్రభుత్వ ఉద్యోగం కాదు. వాళ్ళ కింద పనిచేసే అసిస్టెంట్ వెహికల్ కూడా ఇచ్చారు, అది ప్రభుత్వ ఉద్యోగం కాదు. అది ఇటువంటివన్నీ కూడా
ఓటకు లెక్కలు చూపించి 4,57,000 మేము ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించామని చెప్పడంలో మరి వైసీపీ దిగ్భ్రాంతం తెలుస్తుంది. రెండవ అంశం ఏమిటంటే ఉన్న ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేదు. ఇవాళ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఉంది, వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు. అలాగే ఏజెన్సీ ఏరియాలో అంబులెన్స్ లేని ట్రై సైకిల్ అంబులెన్స్ పెట్టారు, అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే పెట్టారు, వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు. అలాగే యూనివర్సిటీస్లో పనిచేసే కంటిన్యూయింగ్ ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు. ఇలా అనేక సెక్షన్స్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వలేదు. కోవిడ్ ఫస్ట్ వేవ్లో హడావిడిగా దాదాపు 1,000 మందిని అపాయింట్ చేసిన తర్వాత కోవిడ్ తగ్గినంత జనవరి ఫిబ్రవరిలో మీ సర్వీసెస్ మాకు అవసరం లేదని చెప్పి వాళ్ళని తీసేయడం జరిగింది. వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ రాబట్టి మీరు మళ్ళీ వాళ్ళందరికీ జీతాలు ఇచ్చి మళ్ళీ కొత్త వాళ్ళని అపాయింట్ చేసిన పరిస్థితి. కొత్త వాళ్ళని ఉత్సాహంగా రావాలి, ఎందుకంటే మమ్మల్ని 5 నెలలు 6 నెలలుగా తీసేస్తారు, తర్వాత జీతాలు ఇవ్వరు అని. డాక్టర్స్ కూడా అంతే. మరి ఏజెన్సీలో పనిచేసిన డాక్టర్స్కి ఎక్కువ ఇవ్వాలని చూస్తే వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇందుకాలం మొన్నే రెసిడెంట్ డాక్టర్స్ని పెంచామన్నారు. జీవో రావాలి, వాళ్ళ చేతికి జీతాలు వెళ్ళాలి. ఇది ఈ వ్యవస్థలో ఉన్న లోపాలు. ఆ లోపాల వ్యవస్థను కూడా సరిచేసుకునే పరిస్థితి లేకుండా మేము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. మరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే రోడ్డు మీదకి ఎందుకు వస్తున్నారు నిరుద్యోగులు? వాళ్ళందరూ ఉద్యోగం చేసుకోవాలి కదా. వాలంటీర్స్ ఎందుకుని వాళ్ళు జీతాలు పెంచడం మాట్లాడలేదు? అక్కడ అధికారం ఉంది, ఆదాయం ఉంది, కాబట్టి వాళ్ళు సరిపెట్టుకుంటున్నారు. పైగా వాళ్ళ పార్టీ కార్యకర్తలు మాత్రమే, కాబట్టి పార్టీ కార్యకర్తలుగా వాళ్ళకి హక్కు లేదనే విషయం ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పాడు. కాబట్టి వాళ్ళు ఎవరు ప్రభుత్వ ఉద్యోగులుగా క్లెయిమ్ చేయడం లేదు. ఎలక్షన్స్లో కూడా పక్కన పెట్టేవాళ్ళు. మరి అయిపోతే మీరు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని? గ్రామ సచివాలయం అనేది మీరు మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా మరి వాళ్ళందరినీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ మీరు అపాయింట్ చేశారు. 15 పేరు ఇచ్చి దాదాపు 13 మంది 13 సెక్టార్స్గా. మరి ఈ ఆర్ఎన్బిలో ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ ఎవరు ఎవరైనా చెప్పాలి. ఆర్ఎన్బిలో ఎంప్లాయీస్ 51,000 మంది ఎందుకు మీరు 51,000 మంది చూపించారు? వాళ్ళు ఎవరెవరు ఏంటో దీన్ని ఇలా లేకపోతే సర్వే ఇలా ఏంటి చెప్పాలి. చెప్పకుండా మేము ఇంతమందిని మేము అపాయింట్ చేసామని చెప్పి చెప్తే ఇది కరెక్ట్ కాదు. ఈ రెండో అంశం ఉన్న ఉద్యోగస్తులు. ఉన్న ఉద్యోగస్తులకు ఏం చెప్పారు? మీరు సిపిఎస్ని రద్దు చేస్తామని చెప్పారు. సిపిఎస్ అంటే ఉద్యోగులకి తెలిసిన పదం ఏంటి? కంట్రిబ్యూటరీ పెన్షన్ అని. కానీ మీరు రద్దు చేసింది ఏంటి? సి అంటే క్యాపిటల్ రద్దు చేశారు, పి అంటే పోలవరం రద్దు చేశారు, ఎస్ అంటే శాండన్ రద్దు చేశారు. సిపిఎస్ అంటే మీ దృష్టిలో ఏంటంటే క్యాపిటల్ పోలవరం శాండన్. కానీ ఉద్యోగస్తులు అనుకోవాలి కంట్రిబ్యూటరీ పెన్షన్ మేము 6 నెలల్లో రద్దు చేస్తామని చెప్పారు. మరి మీ ఆర్థిక మంత్రి గారి ఫ్లోర్లోనే ఇది టైం బౌండ్ ప్రోగ్రామ్ కాదు, మాకు వెసులుబాటు అయినప్పుడు మేము దీని గురించి ఆలోచిస్తామని చెప్పారు. రద్దు చేస్తాం కాదు ఆలోచిస్తామని చెప్పారు. కమిటీ లేసారు, కమిటీ రిపోర్ట్లు వచ్చినాయి, ఏమీ లేదు. మరి మొన్న ఏప్రిల్లో ఉద్యోగ సంఘాలను కలిసినప్పుడు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు నేను సిపిఎస్ రద్దు చేయలేను, కావాలంటే మీ కంట్రిబ్యూషన్ని నేను పెంచుతాను, కేంద్ర ప్రభుత్వం లాగా మేము పెంచుతామని చెప్పారు తప్ప రద్దు చేస్తాను విషయం చెప్పలేదు. మరి ఇది మోసం కదా? అలాగే పిఆర్సీ తెలంగాణలో 30% పిఆర్సీ ఇచ్చారు, 27% ఐఆర్ ఇచ్చారు. ఇవాళ పిఆర్సీ అంటే ఫిట్మెంట్ ఒకటే కాదు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్ పెరుగుతుంది, రిటైర్డ్ ఎంప్లాయీస్కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెరుగుతుంది, ఇవన్నీ పెరుగుతాయి. కాబట్టి పిఆర్సీ మేము ఐఆర్ ఇచ్చాం కాబట్టి పిఆర్సీ ఇవ్వలేదనే వాదన అది చాలా తప్పది. ఎందుకంటే మళ్ళీ 2023లో కొత్త పిఆర్సీ వేయాలి. ప్రతి 5 సంవత్సరాలకి ప్రభుత్వ ఉద్యోగులు పిఆర్సీ వేయాల్సిందే. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న ఒప్పందం. మరి ఉద్యోగ సంఘ నాయకులు కూడా ఆ ఒప్పందాలని వాడు బయట పెట్టాలి. గతంలో మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం లాగా టెన్నీస్ చేస్తామంటే దాన్ని మేము ఒప్పుకోలేదు. కేంద్ర ప్రభుత్వం వేరు, రాష్ట్ర ప్రభుత్వం వేరు అని చెప్పి మేము స్పష్టంగా చెప్పాము. మరి అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేట్ చేస్తాం, దాని మీద వరకు ఎక్కడ అక్కడ చర్యలు తీసుకోలేదు. ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కొంతమందిని తీసివేయడం జరిగింది. అది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవన్నీ తప్పులు, మీరు ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు, మేము వచ్చేసి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మీరు ప్రతి మీటింగ్లో ఉద్యోగస్తులు ఏ నాయకుడికి వచ్చినా, చిన్న నాయకుడికి వచ్చినా, పెద్ద నాయకుడికి వచ్చినా మీరు అలివి కాని హామీలన్నీ ఇచ్చారు.
మరి మాట తప్పు మడం తప్పు మడం తప్పు అన్న నాయకులు ఇవాళ ఆ మాట ఏం చేశారు ఈ ఎంప్లాయీస్ విషయంలో మీరు ఇచ్చిన ఈ సంఖ్య ఏదవుతుంది 475,000 అబద్ధం అంటే సత్య దూరాలు ఇవన్నీ కూడా ప్రజలు మోసం చేయడానికి చేస్తారని చెప్పి మేము